అదే అండి, శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం, అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది, ఇచ్చేయంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీ దాట్ స్మార్ట్. సో హీ ఐ థింక్ వికీ కోఆపరేటెడ్, లైక్ ఇట్ వాస్ క్రేజీ. యా. అండ్ కృతి గారు, మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యూఆర్ పర్సూయింగ్ దాట్. సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్? And how you are balancing this, both the career and the studies? Actually, ippudu ante ninna kuda pre press meet lo nenu cheppanu, when I experience gurinchi adigite, I said not always can you learn, like life lo pratidi manam experience cheyalemo. So sometimes other people's experience nunchi chala nerchukochu. Psychology, I think for me, is learning about experiences and emotions. So I can perform better. That's why I chose it actually. Sharva garu. Hi, trailer chala baagundi. Na question entante, June 7th na mee cinema vastundi, 27th na Kalki vastundi. So Dhoni gariki mee cinema ki Kalki ku oka link undani social media lo baaga explore avutundi. Tala for a reason ani cheppi. So dani meeda mee opinion enti? Opinion em untadi? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7 అదే 7 అదే అన్న, మనమేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీరు ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయినాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్ గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు కృతి గారు వేరే. కృతి గారు, మీరు ప్రీవియస్ గా కస్టడీ అని ఒక మూవీ చేశారు, సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు, మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి, చాలా మంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, అంటే 5 ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 ఫిల్మ్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామ్ ఆదిత్య. సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు, సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు టర్న్లు ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిలిం అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు, ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు. సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలి అనేది చూస్తున్న ట్రైలర్ లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను చెప్పిన రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, నల్లి బెస్ట్ సర్వ గారు. సార్ ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ శంకర్ దాదా చూస్తే 20 ఇయర్స్ అవుతుంది కెరియర్, ఈ 20 ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది 20 ఇయర్స్ కెరియర్లో? అంటే ఇన్ని రోజులు యాక్టివ్గా లేనంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది చూస్తే, స్క్రీన్ మీద చూస్తే నాకు
అంటే అది ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. అప్పుడు మరి 20 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్న పిల్లని. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండటం, ఇలాంటి డైరెక్టర్లు ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవడం, ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒకే ఒక్క జీవితం వరకు అవన్నీ ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథక ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైటు రాంగు అసలు ఏముండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను, మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు. చంపేశా సరే సరే, ఇక్కడ ఇక్కడ హియర్. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ ట్రైలర్ అంతా చాలా బాగుంది. అండ్ అంటే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి. అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా? లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నా ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత నా పెళ్ళయింది, కొంచెం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాం. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వామిలో మాకు కనిపిస్తారు. సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు, ఏంటి స్పెసిఫిక్ రీజన్? 10 ఏళ్ళ నుంచి వేస్తున్నాను, మనాలకే తెలుసు. శతమానం భావతి అంతా దీని మీదే ఉన్నా. డైరెక్టర్ గారు ఒకసారి